ఒక విషయం దయచేసి ఆలోచించా అది చాలా సీరియస్ ఆలోచిస్తే చాలా సీరియస్ మనుషులు అందరం చచ్చిపోతాం కదా ఇవలం బతకం కదా జాతస్య మరణం ధ్రువం పుట్టినవాడు గీటక తప్పదు మనది ఏం దేశం మనది ఒక విశ్వాసం ఒక మంచి పద్ధతిలో బతికేటువంటి సమాజం చచ్చిపోయిన వాళ్ళని గౌరవప్రదంగా సాగనంపుతాం అంతే కదా మనిషి చచ్చిపోతే జాగ ఉన్నాడో మన జాగలు కాల మరి జాగ లేనివాడు ఎట్టుకోవాలా మన గతి ఏంది ఏం చేయాలా బాధ ఇటు మనిషి సచ్చిన దుఃఖానికి ఏడవన్నా లేకపోతే జాగలేక కాలం పెట్టుకోలేక ఏడవన్నా దేనికోసం ఏడవాలా అందుకే ప్రతి గ్రామంలో వైకుంఠ ధామం కట్టమని చెప్పింది అది అందరిది ఎవరు ఊళ్ళు ఎవరు చచ్చిపోయినా ఏ కులం లేదు మతం లేదు దానికి ఎవరు చనిపోయినా సరే అక్కడ జాగ దొరుకుతుంది పోయి అంత్యక్రియలు చేసుకోవచ్చు అక్కడ మంచిగా మహిళలకు స్నానాలు పురుషులకు స్నానాలు చేసుకొని ఎక్కడో అక్కడ వెళ్ళిపోవచ్చు అది ఏం గది శాత కదా నాకు అర్థం కదా మనకు చాలా జిల్లాలు నాకు సంతోషం ఉంది చీఫ్ సెక్రటరీ గారికి జిల్లా కలెక్టర్ నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా నిన్ననే రిపోర్ట్ చూసిన నిన్న రిపోర్ట్ చూస్తే 98% కంప్లీట్ అయినాయి రాష్ట్రంలో 98.6% 98.6% వైకుంఠ ధామాలు వచ్చేసినాయి గ్రామాల్లో అంటే గ్రామంలో ఎవరు చనిపోయినా బాధ లేదు ఇప్పుడు దుఃఖం ఉండదు తీసుకెళ్ళి పని చేసుకోవచ్చు అంతే కదా లేకపోతే ఏం కోసం అది ఒకసారి ఆలోచించారు ఎంత అమానుషమైన వచ్చారు ఎంత అనాగరికమైన వచ్చారు ఈ అవసరాలు ఎవడు పడుచుకోలేదు ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఈ రోజు వాళ్ళు చాలా గొప్పలేదు ఎక్కడో నేల విడిచి ఆకాశంలో సాము పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడు ఇవన్నీ బేసిక్ ఇష్యూస్ ఇవన్నీ నిర్లక్ష్యం చేయబడినాయి